అయ్యా వా పురాణం కానీ పురాణం శివరామకృష్ణ గారు ఆకృతి రామచంద్ర విరహకృతి కన్బమతీరు స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక ముందు స్వామి దేహాకృతి సర్వదేహమునయందును రాఘవ వంశమౌళి ధర్మాకృతి కూర్చున విధమంతయు రామ ప్రతిజ్ఞమూర్తియై కూర్చున విధమంతయు రామ ప్రతిజ్ఞమూర్తియై నిద్రాణం బగుజాతి మేలుగొలుబన్ నిర్నిద్రయోగ స్థితిన్ నిద్రాణం బగుజాతి మేలుగొలుబన్ నిర్నిద్రయోగ స్థితిన్ భద్రేభంబుల పోలు పద్యములతో వాక్యం ములంబూనే హేమాద్రిన్ బోలిన శోభనాద్రి కొడుకు ఈ ఆంధ్రత్వమున్ బ్రోవ శ్రీమద్ రామాయణ కల్ప వృక్షమిడగా మా పుణ్యమూలంబునన్. నిద్రాణమైన జాతిని మేల్కొల్పడం కోసం విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాశారు. అందులోంచి సుందరకాండలోంచి ఒక అద్భుతమైన పద్యం ఆయన శైలికి, సీతమ్మ యొక్క దీప్తికి, రామచంద్రుని యొక్క ప్రశస్తికి మూలమైనటువంటి పద్యం చదివారు. ఆకృతి రామచంద్ర విరహాకృతి. అయ్యా మీ అంత సంగీత విద్వాంసుడు కాదు, మన్నించండి. మంచిది. ఇప్పుడు నిన్న వారిలాగా ఈ రాగం ఏమిటంటే మనం చెప్పలేము, మనకి బేగడ తెలియదు, మేగడ తప్ప. ఆకృతి రామచంద్ర విరహాకృతి. కానీ పద్యాలు పాడేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, పద్యాన్ని పాడాలండి, వచనంలా చదవద్దన్నది. పద్యాన్ని కూనీ చేయడం అండి, అది వచనానికి పద్యానికి తేడా ఉంది, అందులో ఒక లయ ఉంది. సంగీతం అవసరం లేదు. ఇందులో ఉన్నది ఒక దివ్యమైనటువంటి దీప్తి, అమ్మవారి యొక్క రూపం, ఒక తాత్వికమైన సందేశం. అది మన హృదయంలో ఉంటే దానికి తగిన రాగాన్ని అది అందుకుంటుంది. అసలు తెలుగు భాష మాట్లాడుతుంటేనే ఒక సంగీతం ఏదో పాడుతున్నట్టు ఉంటుంది, సంగీతము పాడినట్లుండును అన్నారు విశ్వనాథ్ గారు. అని కానీ పద్యాన్ని పాడి తీరాలండి. పద్యాన్ని వచనంలా చదవడం అంటే పద్యాన్ని కుని చేయడం. అందులో భాగవతం పద్యాలు లాంటివి అసలే చదవకూడదు. అదంతా భక్తి రసం, అది కరుణ రసం, వీరరసం, శృంగార రసం, అద్భుత రసం. ఏ రసం అందులో ఉందో అది నీ గొంతులో ధ్వనించాలి. ఏది ధ్వనించకపోతే నీరసం ధ్వనిస్తుంది. ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బమతీరు స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశికమందు రామదేహాకృతి సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియే. 6 నెలల బట్టి నిద్రాహారాలు లేకపోయినా సరే అమ్మవారు ఎంత స్థిర సంకల్పంతో కూర్చుందో ఆ పద్యంలో చెప్పాడే. ఆకృతి రామచంద్ర విరహాకృతి. ఒక పతివ్రతామూర్తిని వర్ణించేటప్పుడు ఈ భావన వస్తుంది కవికి. సాధ్వీత్వం పట్ల 1000 పడగలు రచించిన విశ్వనాథ వారికి అంత గౌరవం. ఆవిడికి సంబంధించిన ఉపమానాలన్నీ వాళ్ళ ఆయన శరీరం నుంచి వాడాలి తప్ప మరో చోటు నుంచి తేవద్దు. చంద్రుడి నుంచి తెచ్చినా, ఇంద్రుడి నుంచి తెచ్చినా, ఆకాశం నుంచి తెచ్చినా, అంబోధి నుంచి తెచ్చినా అది కుదరదన్నాడు ఆయన. సీత అంటే రాముడే. ఆవిడ సర్వావయవాలు రామ దేహంతో, రామ ఆయుధాలతో, రామ ఆభరణాలతో, రామ అలంకారాలతో, రామ చరిత్రతో, రామ వంశంతో దీప్తి కావలసింది. అందులో ఎంత అద్భుతంగా చెప్పవచ్చు, అవన్నీ దొరకడం కష్టం కదా, చెప్పాలని అందరూ దొరకద్దు. ఆ దొరికించడంలో, ఆ దొరకబట్టుకోవడంలోనే కవి నైపుణ్యం ఉంటుంది. కవయ క్రాంత దర్శినహ అన్నారు మామూలు వాళ్ళు. కాంత దర్శినహ, కవయ క్రాంత దర్శినహ, తేడా లేదా మరి. ఆకృతి ఎలా ఉందంటే రామచంద్ర విరహం, అంటే భగవంతుడి నుంచి విరహాన్ని పొందుతున్న జీవుడు ఎలా ఉంటాడో ఆవిడ అలా ఉందిటండి. అది జీవుని వేదన. ఒక్క రాముడని కాదు అక్కడ భగవంతుడు. భగవంతుడి గురించి బాగా తాపత్రయం, నేనెవరు అనే తాపత్రయం నీకు కలిగితే ఆత్మార్థం పృథివీం చేజేస్తున్నారు. కులాన్ని కుటుంబాన్ని కాదయ్యా, భూమండలం వదిలిపెట్టే ముందు ఆ విషయం తెలుసుకో, నువ్వెవరో తర్వాత మిగిలినవని. మనం అద్దెప్ప అన్నీ తెలుసుకుంటున్నాం ఇక్కడ.
అందుకని ఆ ఆరాటన కలిగి ఆరాటం కలిగిన జీవుడికి ఆ దేవుడు తప్ప ఇంకేం నచ్చదు. వాడిని ఎవరు గోమ్ మీద కొట్టినా వాడు పట్టించుకోడు, దండేసినా వాడు పట్టించుకోడు, రమ్మంటే రాడు, పొమ్మంటే పోడు. వాడు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాడు. నేను తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళడం దీనికండి, అది సర్వాంతర్యామి కదా. ఆ విరహాకృతి కాబట్టి ఆవిడ లంకలో ఆ వృక్షం కింద రాక్షస స్త్రీల మధ్యలో కూడా అంత నిర్భయంగా ఎలా ఉండగలిగిందంటే ఆ జీవుడు దేవుడు కోసం తాపత్రయపడుతున్నాడు, ఆ రాక్షస స్త్రీల్లో కూడా ఆ దేవుడే ఉన్నాడు. అచ్చిత ఆ దేవుణ్ణి నమ్ముకుని ఉంటే వీళ్ళు వాళ్ళని ఏం చేయలేదు. లేదా 6 నెలల పాటు వాడికి కంసుడికి ఏదో వేరే గదిలో పెట్టాలని అనిపించలేదు అన్నట్టుగా 6 నెలల లోపుగా సీతను రాముడు ఏమైనా జయించు కదండి, రావణుడు చంపించు కదండి, ఆలోచన వాడికి ఎందుకు రాలేదు. అవన్నీ రావు అంతే, ఆ భగవత్స్మరణ అలాగే ఉంటుంది. రామచంద్ర విరహాకృతి కన్బమ తీరు. కనుబొమ్మల్ని సాధారణంగా ధనుస్సులతో పోలుస్తారు, ఎందుకంటే మధ్యలో ఇలా పిడికిలు పట్టే చోట ఇలా ఉంటుంది, ఇటు ఒక ఇలా ఆకారం, ఇటు ఒక ఇలా ఆకారం, సరిగ్గా నుదుటి మధ్య భాగం అలా ఉండి కనుబొమ్మలు రెండు, ధనుస్సుకి రెండు వైపుల్లా ఉంటాయి. కానీ ఎవరి ధనుస్సట? స్వామిచే అపాకృతి. మరొకరు ధనుస్సు ఆవిడకి ఏం కర్మండి? అది రాముని యొక్క ధనుస్సు, కోదండ ధనుస్సు యొక్క రెండు భాగములు ఆ వైపులు ఎలా ఉంటాయో ఆవిడ కనుబొమ్మలు అలా ఉండండి. ఇంకో మాట, విశ్వనాథ వారే వాడగలరు, స్త్రీ కాబట్టి వాడారు. కన్నులన్ ప్రభు కృపాకృతి. ఆ కళ్ళల్లో ఆకారం ఏమిటంటే మరొకరు ఎవరన్నా తామర పూలు ఏవో ఏవో అంటారు, పద్మాక్షి ఇవన్నీ చాలా ఉన్నాయి, విని విని విసిగెత్తిపోయాం. ఊరికే ప్రబంధాల్లో చెప్పడం తప్ప పెళ్లి కాకముందు కానీ పెళ్ళి అయ్యాక కానీ అటువంటి ఆకారమే కనపడడం లేదు పుస్తకాల్లో తప్పితే. ఊరికే పద్మాక్షి సరసాక్షి అండమే ఊరికే. అందుకని అవన్నీ వర్ణన కాదండి. కన్నులన్ ప్రభు కృపాకృతి. కళ్ళు ఎప్పుడు అందంగా ఉంటాయంటే మేకప్ వేసినప్పుడు, రంగేసినప్పుడు, రెప్పకో రంగు తెప్పకో రంగు పూసినప్పుడు కాదు. నీ కళ్ళల్లో ప్రపంచం పట్ల జాలి, దయ, సానుభూతి ఉంటే నీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి మిత్రమా. మనిషి నల్లగా ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా సమస్య కాదండి. జ్ఞానం కలిగిన వాళ్ళు, జాలి దయా కలిగిన వాళ్ళు, రసజ్ఞ దృష్టి కలిగిన వాళ్ళు ఎప్పుడూ అందంగానే ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో ఆ దీప్తి కనపడుతుంది. కన్నులను ప్రభు కృపాకృతి. రామచంద్రుని యొక్క దయ ఎంతటితో ఆ దయంతా ఆవిడ కళ్ళల్లో ఉంది అన్నాడు. ఎంత దయ లేకపోతే అందరినీ క్షమిస్తాడు ఆయన, తనకు అపకారం చేసిన వాళ్ళను కూడా. కైశికమందు రామ దేహాకృతి చూడండి, ఎవరు వెనకాల ఎవరు పడ్డారో. ఆవిడ కొప్పుట నల్లగా ఉందిట. అది ఏమిటంటే రాముడు దేహం నీలమేఘ శరీరుడు కదా, ఆ నీలమేఘం నల్లగా ఉంటుంది కదా, ఆ జుట్టు ఎలా ఉంది అంటే ఆవిడ జడ రాముడే ఆయన దేహం. అంటే ఇప్పుడు ఎవరు వెనకాల ఎవరు పడ్డారు? సీతమ్మ వెనకాల రాముడు పడ్డాడు, రాముడు వెనకాల సీతాదేవి పడలేదు. అందుకే వెనకాల ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు రాముడు అంటే నువ్వు నిరంతర స్మరణ చేస్తే నీతోనే ఉంటాడు.